नमस्ते ना पेरु किरण में एसडी न्यूज को स्वागत मुंदुगा हेडलाइंस విశాఖ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. కోస్తాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు రాగల 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. जीवीएमसी प्रधान कार्यालय में घन स्वातंत्र दिनोत्सव वेडुकलु जातीय जेंडानु आविष्करिंचिन कलेक्टर विनय चंद सर्वेगंगा नगराभिवृद्धि सागुतुंदन्न कमिश्नर डॉक्टर सृजन. अप्पन भूमुलु अन्यप्रांतं काकुंडा चर्यलु चेपडतां सिंहाद्रि अप्पनन्नु दर्शिंचुकुन्न राष्ट्र देवादाय शाखा मंत्री वेल्लंपल्लि श्रीनिवास. విశాఖ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులను కరోనా వారియర్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో కళకళలాడింది. ఒకవైపు కరోనా మరోవైపు వర్షంతో పరిమితంగానే వేడుకలను నిర్వహించారు. జిల్లాకు చెందిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం టాప్ లేని జీపులో పోలీస్ దళాలను పరిశీలించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నవరత్నాల పథకాలను అమలు చేస్తోందని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. వైఎస్ఆర్ భరోసా పథకంలో 3 లక్షల మంది రైతులకు తొలి విడతగా 194 కోట్లు అందించామని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో 102 కోట్లతో 43 వేల మందికి ఉచిత వైద్యం అందించామన్నారు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకంలో 2022 కోట్లతో 130 వేల ఎకరాలకు సాగునీరు అందించే పథకం పురోగతిలో ఉందని అన్నారు. సంక్షేమం అభివృద్ధి మౌలిక వసతుల కల్పన ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక ఆర్థిక స్వావలంబన కల్పనకు కట్టుబడుతూ ప్రతిష్టాత్మకంగా నవరత్నాల పథకం అమలు చేయుచున్నది. ముందుగా మన వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించడం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద మన జిల్లాలో 2021 సంవత్సరానికి గాను సుమారు 3,48,000 మంది రైతులకు మొదటి విడగా 194 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. అలాగే ఫీజు ఎంఎస్ఎన్ పథకం, మరి పేద కుటుంబాల విద్యార్థులు ఆర్థిక కొరత వలన ఉన్నత విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రులు మరియు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మరి 143 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులు కాపు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన డిగ్రీ ఆ పైస్థాయి కోర్సులను చదువుతున్న విద్యార్థులందరికీ గత ప్రభుత్వ కాలం నాటి బకాయిలు 156 కోట్ల రూపాయలు మరి ఈ విద్యా సంవత్సరానికి 130 వేల మంది విద్యార్థులకు 128 కోట్ల వెరసి మొత్తం 300 కోట్ల రూపాయలు చెల్లించలేదు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరి 1,000 రూపాయలు మించిన దాటిన వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరించే బహుతర పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 102.63 కోట్ల రూపాయల ఖర్చుతో 43,070 మందికి ఉచితంగా వైద్యం అందచేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ జలయోజనం బాబు జగజ్జనరావు ఉత్తరాంధ్ర సుజల సమంది పథకం ద్వారా జిల్లాలో 3.25 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగునీరు అందించడం ఉద్దేశించబడిన మరి మొదటి దశ పనుల ద్వారా 2022.2 కోట్లతోటి 103,000 ఎకరాలకు నీరు అందించబడే పనులు మరి పురోగతిలో ఉన్నాయి. అలాగే మద్యపాన నిషేధం, మద్యపానం సామాజిక సమస్యగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి నిర్ధారించే విధంగా ఉన్నందున మద్యపాన నిషేధాన్ని 3 దశల్లో అమలు చేసి 2024 సంవత్సరం నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుపరిచే విధంగా ప్రణాళికలు రూపొందించాం. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే నాయకులు ఉద్యోగులు ప్రజలు హాజరయ్యారు.
కార్యక్రమం సందర్భంగా ప్రాంగణంలో కరోనా నిబంధనలు పాటించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల సెక్రటరీలను ప్రశ్నలు నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీకి ప్రథమ, గ్రామీణాభివృద్ధి శాఖకు ద్వితీయ, వ్యవసాయ శాఖకు తృతీయ బహుమతులు లభించాయి. కరోనా బారిన పడి వైరస్ తో పోరాడి ఆరోగ్యంగా బయటపడిన కె ఏడుకొండలు, కె జగదీష్ బాబులను సత్కరించారు. కరోనా వారియర్స్ గా పనిచేసిన శాఖలకు సంబంధించి పోలీస్ శాఖకు సిపిఆర్కే మీనా, వైద్య ఆరోగ్య శాఖ తరఫున డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ తిరుపతిరావు, జిల్లా ఆసుపత్రిలో కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణరావు, కేజెహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పివి సుధాకర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్యవర ప్రసాద్, ఐఎంఏ సెక్రటరీ గోవిందరాజు, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రులను మెమెంటోలతో సత్కరించారు. పారిశుద్ధ కార్మికుల తరఫున జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి మెమెంటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర ఒరిస్సా తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింతగా బలపడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీవ్ర అల్పపీడనం కారణంగా గత 2 రోజులుగా ముసిరిస్తే ఆకాశం మేఘావృతమై ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఒరిస్సా బెంగాల్ మధ్యలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింతగా బలపడి అక్కడే కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 15 ఆగస్టు 2020 వాతావరణ సూచనలు. నిన్న ఉత్తర ఒడిషా తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ వద్ద కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనముగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఈ రోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యముగా ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు 16 తారీఖు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తర ఆంధ్ర తీరం వెంబడి గంటకి 45 నుండి 55 కిలోమీటర్ వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఆగస్టు 15 తారీఖు మరియు 16 తారీఖు మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. తీవ్ర అల్పపీడనం కారణంగా కోస్తా వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ దినేశన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి కమిషనర్ డాక్టర్ సృజన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ నగరాభివృద్ధిని వివరించారు. విశాఖ నగరపాలక సంస్థ అభివృద్ధి ప్రగతిలో 125 కోట్ల వ్యయంతో 832 పనులను చేపట్టినట్లు తెలిపారు. వీటిలో 379 పనులను పూర్తి చేశామని వెల్లడించారు. నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ సన్యాసరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కోట్ల వ్యయంతో 832 పనులను చేపట్టుతుండగా 144 పనులు జరుగుతున్నాయి. 216 పనులు ప్రారంభం కావాల్సి ఉన్నాయి. 95 పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. 379 పనులు పూర్తి చేయడం అయింది. నగరంలో మేజర్ డ్రైన్ రీసెంటేషన్ పనులకు గాను 6 కోట్లతో రూపాయలు పూర్తి చేసి మొట్టమొదటి వృద్ధం చేపట్టి 5.67 కోట్లతో పూర్తి చేయడం అయింది. జీవీఎంసీ పరిధిలో మన బడి నాడు నేడు కార్యక్రమం కింద అన్ని మోడల్ సదుపాయాలతో కూడిన పనులను అభివృద్ధి చేయడానికి 59 పాఠశాలలు చేపట్టబడ్డాయి. మరియు ఈ పనులను తల్లిదండ్రుల కమిటీలు అమలు చేస్తుంది. అవి పూర్తయ్యే దశలో ఉన్నాయి. నగర విద్యుత్ దీపాల మెరుగుదల కోసం 5 కోట్లతో 32 పనులు చేపట్టడం అనేది. అందులో 5 పనులు పూర్తిగా 21 పనులు
పురోగతి లో ఉన్నాయి. మిగిలిన ఆరు పనులు ప్రారంభించాల్సింది. 14 ఆర్థిక కమిషన్ గ్రాంట్ కింద 4.18 కోట్లతో కార్బన్ వద్ద ఎలక్ట్రికల్ శ్మశాన వాటిక మరియు బొక్కపాలెం దాల్చివాక వద్ద 2 ఎల్పిజి గ్యాస్ శ్మశాన వాటికల నిర్మాణానికి ప్రతిపాదించబడింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పురోగతిలో భాగంగా నగరంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల కొరకు 59 పనులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా సింహగిరికి చేరుకున్న ఆయన అంతరాలయంలో అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కపస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు అర్చకులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఇన్ఛార్జ్ ఈవో బ్రహ్మరాంబ స్వామివారి చిత్రపటం ప్రసాదాలను మంత్రికి అందజేశారు. దేవస్థాన భూములు ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపస్థితులు చోటు చేసుకున్నాయి. వర్షం కారణంగా గ్రౌండ్ పురదమయంగా మారింది. పోలీస్ కవాత్ ను పరిశీలిస్తున్న మంత్రి జీప్ బురదలో కూరుకుపోయింది. దీంతో పక్కనున్న సిబ్బంది ఆ జీప్ ను గెంటి ముందుకు సాగేలా చేశారు. శకటాల ప్రదర్శనలో కూడా అదే అపశృతి చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకం శకటం బురదలో కూరుకుపోయి ముందుకు కదలలేకపోవడంతో వాహనాన్ని వెనక నుంచి నెట్టి ముందుకు సాగేలా చేశారు. అధికారులు సిబ్బంది పరుగులు పెట్టి కూరుకుపోయిన వాహనాలను నెడుతున్న దృశ్యాలు కనిపించాయి. జెండా ఆవిష్కరణ వేదికపై నుంచి పోలీస్ అధికారి క్యాప్ కిందకు పడిపోయింది. వెంటనే ఉరుకును పరుగులు పెట్టి సిబ్బంది క్యాప్ అందించారు. విశాఖ రైల్వే స్టేషన్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. డిఆర్ఎం శ్రీవాత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్పీఎఫ్ ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. రైల్వే రక్షణ దళాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ రంగానికి కట్టబెడుతున్న మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చాయి. జగదంబ సెంటర్లోని సిటీ కార్యాలయంలో సిపిఎం సిపిఐ పార్టీలకు చెందిన నేతలు ప్రతిజ్ఞ చేశారు. 74 స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం తెచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు సమష్టిగా పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం కుమార్, సిపిఐ నాయకులు పైడి రాజు తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీని ప్రతిజ్ఞ చేయాలని సూచించి అందులో భాగంగా ఇక్కడ జరుగుతూ ఉంది. మనందరికి తెలుసు, గణతంత్ర రాజ్యం భారతదేశానికి రావాలి, ఘనంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, అట్లాగే కార్మిక వర్గం సంతోషంగా ఉండాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాం. బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా 200 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు. ఆ రోజు తల్లిదండ్రులందరూ అనుకున్నారు, మాకు భారతదేశానికి స్వతంత్రం వస్తే పునరుద్ధరించబోతుంది, మమ్మల్ని కూడా మనుషులుగా చూస్తారు, ఈ దేశంలో పౌరులుగా గుర్తిస్తారని. మైనార్టీలు అనుకున్నారు, హిందూ ముస్లిం భాయి భాయ్ అని పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని ఈ దేశంలో మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్వచ్ఛమైన భారతదేశం అందిస్తుందని. అట్లాగే రైతులు అనుకున్నారు, గిట్టుబాటు ధర రావాలి, అట్లాగే భారతదేశం స్వావలంబన కావాలనే దానితో వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. కార్మిక వర్గం ఆ రోజు చిన్న తరగతిగా ఉన్నా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కార్మిక చట్టాలు, కనీస వేతనాలు అమలు చేయాలని. వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ సమీపంలోని హ్యాకర్ జోన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సౌత్ హ్యాకర్ జోన్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాసరావు, పెంటకోట ఈశ్వరమ్మ, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యలన్నీ వినవించగా వారు స్పందించి మన విశాఖ సెంట్రల్ పార్క్ వల్ల ఉన్నటువంటి హాకర్ సంతకి కూడా 222 బస్ స్టాప్ వల్లే వాళ్ళలాగే వీళ్ళకి కూడా ఆఖరి జోన్ నిర్మిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారికి సందర్భంగా మా వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ ఆఖరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలాగే ఈ 74వ సంవత్సరం సందర్భంగా మా ఆఖరికి అలాగే ఎమ్మెల్యేగా దోనర శ్రీనివాస్ గారికి అందరికి కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. నా పేరు గ్రంథ్ శ్రీనివాసరావు అండి. వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ ఈ క్లాత్ మర్చెంట్ స్టాల్కి యూనియన్ సెక్రటరీ మాట్లాడుతున్నానండి. ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా మన ద్రోణరాజు శ్రీనివాస గారి చేతుల మీదుగా ఈరోజు మన జెండా ఆవిష్కరణ జరిగింది.
అలాగే మన ఎర్రబెల్ ప్రభాకర్ గారు సౌత్ ఆకర్స్ అందరికి కూడాను చాలా మందికి ఈ రోజున హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి చేస్తున్నారు కాబట్టి అతను ఇప్పుడు చిరస్థాయిగా మాలాంటి వ్యక్తులు చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద చాలా మంది లక్షల మంది బతుకుతున్నారు మాలాంటి వ్యక్తులు ఈ రోజున చాలా దేన పరిస్థితుల్లోని ఎండకి వానకి తడిసి వ్యాపారం చేసుకుంటూ ఏ రోజు జీవనం గడిస్తేనే ఆ రోజు జీవనంగా వ్యాపారం జరుగుతేనే మా జీవనం గడుస్తుంది కాబట్టి ఈ రోజున మన ఇండిపెండెన్స్ అనుబంధంగా మా అందరికీ హాకర్ జోన్ కట్టడానికి మన ద్రోణరాజు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విమర్శించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గాజ్వాక జోనల్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కార్మికులను జగన్ సర్కార్ విస్మరించిందని సిటు నేత సుబ్బారావు మండిపడ్డారు. మంచి బుద్ధిని ప్రభుత్వానికి ప్రసాదించాలని కోరారు. కార్మికుల్ని భద్రత లేనటువంటి షరతులు పెట్టి ఆ షరతులతోటి కార్మికుల్ని కొనుగోలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం వేలమంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కార్మిక యూనియన్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఫెడరేషన్గా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాంతోపాటు వీళ్ళందరూ కూడా కరోనాలో కూడా తమ ఆరోగ్యాలు పణంగా పెట్టి ప్రాణాలు పక్కన పెట్టి వాళ్ళకి రోగాలు వస్తున్నప్పుడు కూడా ఆ పేడ పియ్యం మృతులు వాళ్ళు పనిచేస్తూ ఉంటే కనీసం వాళ్ళకి సేఫ్టీ లేదు. కనీసం వారికి సేఫ్టీ లేదు. శానిటైజర్ లేవు. ఎప్పుడో ఇస్తారు గౌదులు, ఎప్పుడో ఇస్తారు మాస్కులు. ఈ రకంగా కార్మికులకి ఆరోగ్య భద్రత లేకుండా రోజు పనిచేస్తూ ఉన్నారు. కరోనా కాలం మొత్తం మొత్తంలో ఆహారం దొరకకపోయినా నీళ్లు కూడా కనీసం ఇవ్వకుండా ట్రాన్స్పోర్ట్ ఇవ్వకుండా కూడా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజుకి కరోనాను ఎదుర్కొని కార్మికులు ప్రజల యొక్క కాపాడేటువంటి కార్మిక వర్గానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇవేంటి, ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకున్నామని చెప్పి మేము జగన్మోహన్ గారిని అడుగుతా ఉన్నాం. మరి మేము ఎంత కోసం పెట్టినా, ఇన్ని ధర్నాలు చేసినా, ఇన్ని సమ్మె చేసినా మా సమస్యలు నీకు అర్థం కావట్లేదా, వినబట్టడం లేదా, నిద్రపోతున్నావా, తగ్గిస్తున్నావా అని చెప్పేసి మేము ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి అయ్యా, పది గంటల ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు సిపిఐ నేత స్టాలిన్, యూనియన్ గౌరవ అధ్యక్షుడు తిప్పల నితీష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో దేశం చాలా నష్టపోయిందని వక్తలు అన్నారు. అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. యూనియన్ నాయకులు పెద్దిరెడ్డి, ఎల్ఐటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనుకున్న స్థాయిలో జరపలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ప్రతి భారతీయుడు కూడా తన దేశ యొక్క స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతిదిన కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని కాపాడటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏ త్యాగానికైనా సరే సిద్ధమవుతుందని ఈ సందర్భంలో. విశాఖ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా పనిచేద్దాం. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. కోస్తాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు రాగల 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ వినయ్ చంద్, శరవేగంగా నగరాభివృద్ధి సాగుతుందన్న కమిషనర్ డాక్టర్ సృజన. అప్పన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతాం. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. We'll be right back.